అతిథిగా కొడుకుగా నేను విజయవాడ వెళ్తానని లోకేష్ బాబు యోగళం పాదయాత్ర నుంచి బయటకు వస్తే వందల మంది పోలీసులను పెట్టి ఆయన అడ్డుకుంటే ఆయన రోడ్డు మీద అక్కడ బయటాయించి అక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల నాయకుల్ని భయాందోళన గురిచేసి కనీసం పాల ప్యాకెట్ ఇంటో ఎవరిని ఎల్లనివ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఒక సిఐ, ఒక ఏసిపి, ఇద్దరు ఎస్ఐలు, 4 జీపులు, ఇంతమంది కానిస్టేబుల్స్ అవసరమా? ఏ ప్రజాస్వామ్య పద్ధతిలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి అసలు మేము ఖండించే పరిస్థితి కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడే హక్కు కూడా లేదా? ఏంటి దుర్మార్గం, ఏంటి అరాచకం? లండన్ వెళ్ళిన ముఖ్యమంత్రి ఇవాళ కేవలం చంద్రబాబు నాయుడు గారిని అరచేయించాలనే దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి మందులు తెచ్చుకోవడానికి వెళ్ళాడో తెలీదు, కానీ అరెస్టులు చేయడానికి వెళ్ళాడని మాత్రం గ్యారంటీగా చెప్పగలం. ఇది కావాలని కుట్ర పూర్తిగా జగన్మోహన్ రెడ్డి 10 రోజుల లండన్ యాత్ర, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఆయన పైచాచిక ఆనందం, ఆయన మీద బురజల్లాలి, ఆయన్ని కోర్టులో నెంబర్ ఇవ్వాలి, ఆ రిమాండ్ ఖైదీ నెంబర్ని చదవాలి. ఏదైతే 6093 జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని 43,000 కోట్లు జప్తు చేసింది సిబిఐ, 100,000 కోట్లు ఆస్తులు కేసులు నడుస్తూ ఉన్నాయి, ఆ కేసుల్లో 6093 నెంబరు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది కాబట్టి ఇవాళ తప్పుడు కేసు పెట్టి, ఎటువంటి సంబంధం లేని కేసు పెట్టి, ఏమాత్రం ప్రమాభేసి లేని ఎఫ్ఐఆర్లో పేరు లేదు. మేము రిమాండ్ రిపోర్ట్లో ఇస్తాం, రిమాండ్ రిపోర్ట్లో ఉంటుంది, కోర్టుకు చెప్తాం, మీరు కోర్టులో చెప్పుకోండి అని చెప్పి లాయర్లు బెదిరించే విధంగా డీజీ రఘురామ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడాడు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం కానీ, ఒక సీనియర్ నాయకుడికి ఇచ్చే గౌరవం కానీ దేశ రాజకీయాల్లో కీలక. ఇవాళ G20 దేశాల కింద దేశాధినేతలంతా కూడా ఢిల్లీలో, ఇవాళ ప్రపంచం అంతా కూడా ఢిల్లీ కలిసి చూస్తూ ఉంటే ప్రతి తెలుగువాడిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ దుర్మార్గమైన కార్యక్రమం, ఈ పైచాచిక ఆనందం తీర్చుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇవాళ ఎట్టగానే సరే కోర్టు ముందు నిలబెట్టాలని, దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నీ ఆటలు సాగు, తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది, న్యాయం ధర్మం కాపాడబడుతుంది, రాజ్యాంగం ఉంది, నువ్వెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. ఇవాళ ఆయన ప్రశ్నించారు, దేనికి అరెస్ట్ చేస్తున్నారు? సూపర్వైజర్ ఆఫీస్ అంటారు రఘురామరెడ్డి, చాలా దుర్మార్గంగా సబ్స్టాండర్డ్, అక్కడ ఉన్న న్యాయవాదులు పట్టుకొని మీరందరూ సబ్స్టాండర్డ్గా మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు డీఏజీ రఘురామరెడ్డి. చాలా అత్యుత్సాహంగా, చాలా జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తూ ఉన్న ఆఫీసులైనా ఈయనకి ఇదే పని, శాసనసభ్యుల మీద కేసులు పెట్టడం, మంత్రుల మీద కేసులు పెట్టడం, మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యే మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద. ఈ రఘురామరెడ్డి అనే అతను వైసీపీ చొక్కా వేసుకొని పనిచేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే అర్ధరాత్రి పూట నిన్న నంద్యాలలో 1:30 2 గంటల నుంచి డ్రామా నడుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, గ్రామస్థాయి నాయకుల్ని కూడా అరెస్ట్ చేసి దుర్మార్గంగా ఇళ్లలోంచి బయటికి రాకుండా ఈ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు. స్వచ్ఛందంగా ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు, రోడ్డు మీద తరలి వస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సంబంధం ఇది? ఆల్రెడీ ఈ కేసులో యాంటిసిపేటెడ్ బెయిల్ వచ్చింది, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి, స్కిల్ డెవలప్మెంట్, ఇడుగులపాయలో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో ఇడుగులపాయి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, అక్కడ ఇవాళ కూడా శిక్షణా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గంటా సబ్బారావు అనే ఒక నిజాయితీ పరుడు విదేశాల నుంచి వచ్చి మన ఇంజనీరింగ్ పిల్లలు, మన గ్రాడ్యుయేషన్ చదువుకున్న పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన దాన్ని అక్కడ దాంట్లో ఎవరైతే డిజైన్ టెక్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కొట్టి విజయవాడ సబ్జైల్లో తల్లిదండ్రుల్ని, తండ్రిని కొడుకుని ఇద్దరిని పెట్టి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పమన్నప్పుడు కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఆయన్ని కలవలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినా కూడా ఆయన పేరు చెప్పాలని ఆయన పట్టు కొట్టి సబ్జైల్లో పెట్టారు విజయవాడలో. తర్వాత ఐఏఎస్ అధికారి మరి పనిచేసిన లక్ష్మీనారాయణ గారిగా ఓఎస్డీగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారు, ఆయన్ని అరెస్ట్ చేయడానికి హార్ట్ పేషెంట్ ఆయన ఇంటి మీదకి వెళ్తే ఆ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వెళ్ళి ఏంటి దుర్మార్గం అని హైదరాబాద్లో లేరు. ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు, పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కి ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేసి ఆవేదన బాధను తెలియజేసి ఈ మూర్ఖుడికి, ఈ మూర్ఖుడి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డు ఎక్కాలని కోరుతా ఉన్నాను.